ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 3 నెలలు కావస్తుంది. ఈ 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దౌర్జన్యాలు, దహనకాండలు, అల్లర్లు, మానభంగాలు ఇలాగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎప్పుడూ కూడా లేని విధంగా అగ్నిగుండంలో మారుస్తూ ఉన్నారు. గతంలో లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది ఇవాళ క్లియర్గా తేటతెల్లం అవుతూ ఉంది. ఇన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయని సాక్షాత్తు మరి జగన్మోహన్ రెడ్డి గారు దేశ రాజధాని ఢిల్లీలో ఆయన ప్రొటెస్ట్ కార్యక్రమం దేశం అంతా కూడా అక్కడ ఉన్న ఎంపీలకి ప్రభుత్వాలకి తెలిసే విధంగా ఇక్కడ హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి, దీన్ని ఆపాలి అనే కార్యక్రమంతో ఆయన ఢిల్లీలో ప్రొటెస్ట్ కార్యక్రమం చేస్తే దాన్ని ఇష్యూ డైవర్షన్ అంటే లోకేష్ క్లియర్గానే చెప్పాడు, రెడ్ బుక్లో మేము రాసుకుంటున్నాము, రెడ్ బుక్ ప్రకారంగానే మేము రాజ్యాంగం చేస్తామని చెప్పింది, అలా చేస్తూ ఉన్నారు. దాన్ని వెంటనే ఇష్యూ డైవర్షన్ చేసే కార్యక్రమం మదనపల్లిలో డైరెక్ట్గా చంద్రన్న ఫైల్స్ ఒకటి ఈ మధ్య కొత్తగా తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రన్న ఫైల్స్ అని మొదలుపెట్టాడు. అంటే ఏదో రకంగా సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చారు వాళ్ళు, ఆ సూపర్ సిక్స్ హామీల్ని డైవర్ట్ చేయాలి ప్రజలకి అని చంద్రన్న ఫైల్స్ స్టార్ట్ చేశాడు. మదనపల్లిలోనంట అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఏదో రకంగా బురద జల్లాల అనే కార్యక్రమం చేస్తూ ఏదైతే ఎలక్షన్ టైంలో ల్యాండ్స్కి సంబంధించి ఆ ఇష్యూ జరిగిందో ఏదైతే దాన్ని ఏంటన్నది ల్యాండ్ టైట్లింగ్ ఇష్యూ, దాన్ని ప్రభుత్వం అప్పుడున్న జగనన్న పైన ఏ రకంగా అయితే బురద జల్లారో సేమ్ అదే తరహాలో ఈ ఫైల్స్ అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు. నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో జనాలు అందరూ కూడా నిజంగా నమ్మే విధంగా ఒక హెలికాప్టర్ని పెట్టి ఆ హెలికాప్టర్ మీద డీజీపీ గారిని ఏదైతే సిఐడి చీఫ్ని వీళ్ళందరినీ కూడా హెలికాప్టర్ ద్వారా పంపించి మళ్ళీ ఏదో డాగ్ స్క్వాడ్ అంట ఇన్ని రకాల కార్యక్రమాలు చేశారే, ఇప్పుడు మరి మీ ప్రభుత్వం ఉంది కదా నిజంగా అక్కడ ఏమన్నా అక్రమాలు కానీ అవకతవకలు కానీ జరిగితే ఈ పాడికి బయట పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు అని ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు పెద్దిరెడ్డి గారే ఛాలెంజ్ చేశారు, ఏదన్నా ఉంటే బయట పెట్టు అని సవాల్ ఇస్తారు, మరి దానికి ఏం చేసావు అని అంటే దానికి సమాధానం లేదు. మరి రెండోది ఏదైతే పోలవరం ప్రాజెక్టు మేము డే 1 నుంచి చెప్తా ఉన్నాం, ఆ పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ గురించి ఎత్తుకుంటానే ఉన్నాం, ఒక పక్కన స్పిల్వే పనులు కంప్లీట్ కాలేదు, ఇంకో పక్కనేమో 2 కాఫర్ డ్యాముల పనులు కాలేదు, కంప్లీట్ కాకుండా నేను డయాఫ్రమ్ వాల్ ఎత్తుకున్నాడు, డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ చేశాడు, వరదలు వస్తే ఆ డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అవుతుంది, ఆ ఏరియా అంతా కూడా స్కవర్స్ పడతాయని డే 1 నుంచి చెప్తానే ఉన్నాం. అది మొన్న ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చారు, కెనడా నుంచి అమెరికా నుంచి 4 వ్యక్తులు వచ్చారు, ఏదైతే కేంద్ర ప్రభుత్వము వాళ్ళ యొక్క సూచనలతో వాళ్ళ యొక్క పర్యవేక్షణలో జరిగింది, వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు డయాఫ్రమ్ వాళ్ళు కట్టడంలో దానికి ఏ విధమైన రక్షణ చర్యలు తీసుకోకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారు అని క్లియర్గా మెన్షన్ చేశారు. రక్షణ చర్యలు అంటే ఏంటండి, డయాఫ్రమ్ వాల్కి రక్షణ ఏంటి, ఎగువ కాఫర్ డ్యాము దిగువ కాఫర్ డ్యామ్ వరదలు వచ్చినప్పుడు డయాఫ్రమ్ వాల్ మీదగా, ఎందుకంటే మెయిన్ డ్యామ్ కట్టేది బేస్మెంట్ అది ఫౌండేషన్ డయాఫ్రమ్ వాల్ అంటే, దానికి మెయిన్ డ్యామ్ కట్టే ముందర కాఫర్ డ్యాములు కడతారు, ఆ కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా ఇది కట్టారు అంటే రక్షణ తీసుకోలేదంటే దానికి అర్థం ఏంటి, కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా ఇది కట్టారని అంటే 2017లో 18లో ఫ్లడ్స్ వచ్చినాయి, 17లో ఫ్లడ్స్ వచ్చినాయి, 19లో ఫ్లడ్స్ వచ్చినాయి, వీళ్ళు అప్పటికే 18 కల్లా వీళ్ళు డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ చేశారు కదా, అప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిదండి, చంద్రబాబు నాయుడు గారిది కాదా, జగన్మోహన్ రెడ్డి గారు కాలయాపన చేశారని నిందలు ఎందుకు మోపుతున్నారు,
అంటే 2018లో ఫ్లడ్స్ రాలేదా, 19లో ఫ్లడ్స్ రాలేదా? అప్పటికి మేము చెప్తానే ఉన్నాము, కాఫర్ డ్యాము చిన్న చిన్న ఖాళీలు పెట్టారు, ఆ ఖాళీల్లో వచ్చిన వరద ఒక కిలోమీటర్న్నర వెడల్పులోంచి రావాల్సిన నీరు హాఫ్ కిలోమీటర్లోంచి వస్తే ఏమవుతుందండి, వెలాసిటీ పెరిగిపోతుంది. ఆ వెలాసిటీ పెరగడం వలన డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది. అది క్లియర్గా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్పారు. అది ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారి పైన, ఇప్పుడున్న ప్రభుత్వం పైన మరకలు పడతాయని, మళ్ళీ కొత్తగా చంద్రన్న ఫైల్ నెంబర్ 2 ధౌళేశ్వరం ఫైల్స్ అని తీశారు. మరి ఆ ధౌళేశ్వరం ఫైల్స్లో అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిది బాబు, ఎవరిది నాయన? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా? ఇప్పుడు మీరు అధికారులను మార్చుకున్నారు కదా, కలెక్టర్లని, ఎస్పీలని, ఆర్డీఓల్ని మొత్తం అందరినీ మార్చారు కదా. మరి మార్చినప్పుడు ఇప్పుడు అధికారులు ఎవరున్నారు? ప్రభుత్వంలో మీరున్నారా, మేమున్నామా? ఇంకా ఇప్పటికీ మాపైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు నిజంగా నమ్మే విధంగా ఈయన ఫైల్ నెంబర్ 2 ధౌళేశ్వరం ఫైల్స్ అని తీశారు. పాప ఎవరో నలుగురిని సస్పెండ్ చేశాడు. నేను అడుగుతా ఉన్నా అక్కడ ఏమున్నాయి, ఒకవేళ ఇప్పుడు ఆ ఫైల్స్ తగలబెట్టారని అంటే దాని వెనకాల ఒక ఎల్లయ్యో పుల్లయ్యో లేకపోతే నేనో లేకపోతే ఇంకొకటి ఉండాలి కదా. మరి వాళ్ళు ఎవరున్నారు, ఎవరు తగలబెట్టిచ్చారు అది చెప్పాలి కదా. ఇప్పుడు ఏదో మంత్రులు వెళ్ళిపోతున్నారు అక్కడికి, ఏదో తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చేసింది, అక్కడ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి అక్కడ భూములు కొనిన దాంట్లో ఏవో అక్రమాలు పాల్పడి ఏమంటే బయట పెట్టండి. క్లియర్గా చెప్తున్నాం, మీ అధికారులు, మీరు, మీ ప్రభుత్వం ఉంది కదా, ఏదో అమాయకులు నలుగురిని సస్పెండ్ చేసేస్తే కుదరదు. ఎవరున్నారు దీని వెనకాతల, ఏ భూములు కొన్నారు, ఆ భూములు ఏమేమి అక్రమాలు చేశారు, అవన్నీ బయట పెట్టండి. అంతేకాకుండా పోలవరం నింద ఇతని పైన పడుతుంది, ఈ తప్పిదాలు నింద ఇతని పైన పడుతుంది చంద్రబాబు గారి పైన అని ఏదో రకంగా ఒక ఇష్యూ డైవర్షన్కి ఓ డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. ఇంక ఇది కాకుండా ఏదైతే కరకట్ట ఫైల్స్కి సంబంధించి నిజంగా ఒక ఇంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఏదైతే విజయవాడ అవనిగడ్డ దగ్గర కరకట్ట కాలుష్య నియంత్రణకు సంబంధించి మళ్ళీ దాన్ని పెద్దిరెడ్డి గారి పైన, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఏదో బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ క్లియర్గా చెప్తా ఉన్నా, అప్పుడున్న ఎన్టీఆర్ ఏది మొన్న రీసెంట్గా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఏం చెప్పారు, ఆ కలెక్టర్ ఏం చెప్పారు అవి కూడా ఒకసారి మనం టీవీలో వీడియోలు చూద్దాం. ఏదో రకంగా వీళ్ళు సూపర్ సిక్స్ హామీలు నిలబెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి దాన్ని ఇష్యూ డైవర్షన్. మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదండి, 15 ఆగస్టు కల్లా మేము ఫ్రీ బస్సులు ఇస్తామని. ఏం చేశారనండి మీ సూపర్ సిక్స్ హామీలు ఏం చేశారు? నిజంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, అమల్లో ఉన్న అమ్మఒడి ఏమైపోయిందండి, దానికి దిక్కుమొక్కు లేదు. విద్యా దీవెన ఏమైపోయిందండి, దానికి అతిగతి లేదు. వసతి దీవెన, రైతు భరోసా, ఇట్లా ఇన్ని కార్యక్రమాలు అమల్లో జరుగుతూ ఉన్నాయి. మరి జగనన్న ప్రభుత్వం ఉండి ఉంటే మరి ఇవన్నీ అయ్యాయి కదా. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు రాష్ట్రం దివాళా తీస్తుంది, దివాళా తీస్తుందని. క్లియర్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో డైరెక్ట్గా మొత్తం అన్ని చూపించారు. ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చిన మేము చేసిన అప్పులన్నీ 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులన్నీ వివిధ కార్పొరేషన్లు అని చెప్తా ఉన్నారా, కార్పొరేషన్ల ద్వారాగా కూడా మేము చేసిన అప్పులన్నీ అని క్లియర్గా చూపించారు. అది ఏకంగా బడ్జెట్లోనే ప్రవేశపెట్టారు కదా. ఇవన్నీ కూడా క్లియర్గా చూపించిన తర్వాత కూడా ఈయన చెప్తా ఉన్నాడు రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అప్పుల పాలి. మరి అప్పుల పాలైపోయిందని నీకు తెలిసినప్పుడు నువ్వు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజల్ని ఎందుకు ఏమార్చావు అని అడుగుతా ఉన్నా, ప్రజల్ని ఎందుకు మోసం చేసావు అని అడుగుతా ఉన్నా. మరి చేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీరు ఏ రకంగా తల్లికి వందనం అని చెప్తారు? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తామని ఎట్లా చెప్తారు? అదే రకంగా ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి నెల నెల 1,500 రూపాయలు ఇస్తూ ఉంటాం అని చెప్పి ఎట్లా చెప్తారు? మీరు ప్రచారాల్లో ఇలానే వాడుకున్నారు, వాడుకుని ఏదో రకంగా అధికార పీఠం ఎక్కారు. ఎక్కిన తర్వాత ప్రజలకి మొండి చేయి చూపించారు.
ఇంకా వ్యవస్థలు మారాలండి. రాజకీయాల్లో ఈ రకమైన రాజకీయ నాయకులు ఉన్నంతకాలం కూడా ప్రజల పరిస్థితి ఈ రకంగానే ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారు, ఏదైతే అవనిగడ్డ ఆ ఫైల్కి సంబంధించి ఒక వీడియో చూద్దాము. ఒకసారి ఆయన ఏం చెప్పారు, లేదు నేనేం చెప్తున్నాను, నా దాంట్లో అబద్ధం ఉందా, ఒకసారి చూడండి. సౌండ్ పెట్టారు. అంటే నాకు ప్రాథమిక సమాచారం ప్రకారంగా అవన్నీ కూడా అంటే ఒక ఆఫీస్ క్లియర్ చేసే టైంలో వేస్ట్ అయిన ఫైల్స్ అన్ని కూడా తీసుకుని చేశారు యాక్చువల్లీ ఎస్పీ గారి నుంచి. అంటే నాకు ప్రాథమిక సమాచారం ప్రకారంగా అవన్నీ కూడా అంటే ఒక ఆఫీస్ క్లియర్ చేసే టైంలో వేస్ట్ అయిన ఫైల్స్ అన్ని కూడా తీసుకుని. ఇప్పుడు ఇది నేను చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ఫర్ చేసి అపాయింట్ చేసిన కలెక్టర్ ఈయన, ఆయన చెప్పిన అంశము. ఈయన పేరు డికే బాలాజీ గారు అంట. మరి ఆయన చెప్పిన అంశము ఇది కాకుండా మరి మదనపల్లి గురించి కూడా ఇందాక నేను చెప్పా. అక్కడ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తూ ఉంటే మీడియా అటెన్షన్ అంతా అటు పక్కకి వెళ్తుందని దాన్ని ఇష్యూ డైవర్ట్ చేస్తూ మదనపల్లిలో ఒక తహసీల్దార్ ఆఫీస్ దగ్ధమైంది. ఆ దగ్ధమైన దాంట్లో సాక్షాత్తు విజయవాడ దగ్గర నుంచి ఇక్కడ నుంచి డీజీపీని సిఐడి చీఫ్ని వీళ్ళిద్దరినీ కూడా హెలికాప్టర్లో స్పెషల్ హెలికాప్టర్లో తీసి పంపించారు అక్కడికి. డాగ్ స్క్వాడ్ అన్నారు, ఫారెన్సిక్ అన్నారు, ఏవో రకరకాలు షో చేశారు. మరి షో చేసిన దానికి అల్టిమేట్ రిపోర్ట్ ఏంటి, మీరు ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా, ఈ ఘటన జరిగి 4 రోజులు పైన అయింది కదా, దీని నివేదిక ఏదండి, దీంట్లో సాక్ష్యాధారాలు ఏవి అంటే ఇష్యూ డైవర్షన్. అది కూడా అక్కడ కూడా ఏం జరిగిందో ఒక్కసారి అది కూడా చూద్దాం. అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పింది కూడా ఒకసారి చూద్దాం. ఇన్ఛార్జ్ తహసీల్దార్ పొన్నూరు తహసీల్దార్ సంబంధించి గుంటూరు జిల్లా ఆవిడ చెప్తా ఉంది ఫైల్స్ అయితే ఎక్కడికి పోలేదని క్లియర్గా చెప్తా ఉంది. ఆమె పొన్నూరుకు సంబంధించిన ఇన్ఛార్జ్ తహసీల్దార్ ప్రశాంతి. ఇది కాకుండా ధవళేశ్వరంకి సంబంధించి నేను ఇందాక చెప్పాను కదండి, ఎక్స్పర్ట్స్ వచ్చారు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అమెరికా నుంచి కెనడా నుంచి వచ్చి క్లియర్గా గత ప్రభుత్వము అంటే 14-19 ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైతే డయాఫ్రమ్ వాల్కి రక్షణగా ఏది పెట్టలేదు, పెట్టకపోవడం వలన డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిందని వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆ డయాఫ్రమ్ వాల్ కట్టింది ఎవరు, డయాఫ్రమ్ వాల్ కాఫర్ డ్యామ్ కట్టకుండా దాన్ని ఇష్యూ డైవర్ట్ చేయడానికి ధవళేశ్వరం ఫైల్స్ అని. అంటే ఏదో ఆయనేమో లోకేష్ ఏమో రెడ్ బుక్, చంద్రబాబు గారిదేమో చంద్రన్న ఫైల్స్, ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2, ఫైల్ నెంబర్ 3, ఫైల్ నెంబర్ 4. ఇప్పుడు ఆయన చంద్రన్న ఫైల్స్ నడుపుతూ ఉంది ఇప్పుడు ట్రెండింగ్. అదేదైనా హ్యాష్ ట్యాగ్ పెట్టి నడిపితే మొత్తం ఫుల్ రీచ్ వెళ్తుంది. ఒక్కసారి ఏదైతే ధవళేశ్వరం తహసీల్దార్ సారీ ఆర్డీఓ రాజమండ్రి ఆర్డీఓ ఏమైతే చెప్పారో ఒకసారి ఆవిడ కూడా విందాం. ఒక్కసారి చూడండి అది ఆఫీస్ ఆర్డీఓ రాజమండ్రి ఆర్డీఓ ఆమె చెప్పిన మాట, అన్సైన్డ్ కాపీస్, జెరాక్స్ కాపీలు ఇవి వేస్ట్ పేపర్స్ అని ఆవిడే చెప్తా ఉన్నారు.
అవి కాల్చేరు అని చెప్తా ఉన్నారు. కాల్చిన దానికి వైఎస్ఆర్ సిపికి ఏం సంబంధం అండి? అసలు నా తెలియగా అడుగుతాను, ఇప్పుడున్న కలెక్టర్ మీరు నియమించిన వాళ్ళు కాదా? ఇప్పుడున్న ప్రభుత్వం కాదా? ఇప్పుడు ఎస్పీ ఎవరు నియమించిన వాళ్ళు? మీరు నియమించిన వాళ్ళు కాదా? ఇప్పుడు ఇప్పుడు ఈవిడ చెప్తున్న ఆర్డీఓ కూడా, ఆమె ఆర్డీఓ గారి పేరు లక్ష్మీ శివజ్యోతి అంట, ఆమె కూడా చెప్తా ఉంది అది కూడా ఆమెను కూడా మీరే నియమించుకున్నారు కదా ట్రాన్స్ఫర్ చేసి, మరి ఆమె చెప్తా ఉన్నారు. అసలు వైఎస్ఆర్ సిపికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? నాకు అక్కడ అర్థం కావట్లా. అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చి అక్కడ నంది ఉంటా, నందిని 10 సార్లు పంది 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 అని అంటే జనాలు బహుశా నిజంగానే పందేమో అనుకుంటారు. ఆ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీరు ఏ రకంగా అయితే దుష్ప్రచారం చేసి ఆ రోజు మీరు అధికారం పీఠం ఎక్కారు, అదే తరహాలో ఇప్పుడు ఇష్యూ డైవర్షన్ చంద్రన్న ఫైల్స్ అని స్టార్ట్ చేశారు. సూపర్ 6 హామీలు ఎక్కడ నెరవేర్చాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, దాన్ని ప్రజలు దృష్టి మరలించాలనే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇది కాకుండా ఫైనల్గా ఇంకొక అంశము, ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన శ్రీ సిటీ వెళ్ళిపోయారు. ఆ శ్రీ సిటీలో ఇవాళ ఆయన ఒక 15 ఇండస్ట్రీలని ప్రారంభోత్సవం చేస్తున్నారు. నాకు ఒకటి తెలియగా అడుగుతాను, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ 3 నెలలైంది, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఇవన్నీ స్టార్ట్ అయినాయి, శంకుస్థాపనలు అయినాయి, ఇక్కడ ఆయన ఆఫీస్ దగ్గర, క్యాంప్ ఆఫీస్ దగ్గరే వర్చువల్గా ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు, అవి ప్రొడక్షన్లో ఆల్రెడీ ఉన్నాయి. ఆ ప్రొడక్షన్లో ఉన్నాటిని ఈయన తీసుకొచ్చి ఓపెనింగ్ చేస్తున్నాడు. ఇంకా నాకు ఒకటి ఇంకో కొంత ఆశ్చర్యం ఏంటంటే, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి కొన్ని ఇండస్ట్రీలకు సంబంధించి, దాన్ని ఇవాళ తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తూ ఉన్నాడు. వీళ్ళు వచ్చింది 3 నెలలైంది, అదేదో వీళ్ళేదో గొప్పగా చేసేసినట్టు మీడియాల్లోనూ వాళ్ళకున్న పేపర్లలోనూ వేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మార్క్ రాజకీయం చూపించారు. అంటే 3 నెలల్లో ఎక్కడైనా ఇండస్ట్రీలు ప్రారంభించేయడం, కట్టేయడం, ప్రొడక్షన్ తీసుకొచ్చేయడం జరుగుతుందండి ఎక్కడైనా? మరండి, క్రెడిట్ అంతా ఎవరిదండి? ఇది జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? అంటే మీకులాగా మేము ప్రచారం చేసుకోలేకపోవచ్చు, కాకపోతే ఈ వాస్తవాలు ఈ ప్రజలన్నీ కూడా గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడే ఈ ఇండస్ట్రీలు శంకుస్థాపనలు జరిగినాయి, ఇవి కంప్లీట్ అయ్యి ఆల్రెడీ ప్రొడక్షన్లో వచ్చేసినాయి, అవి వర్చువల్గా కూడా ఆయన కొన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఇవాళ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మీడియా స్టంట్, అంతకుమించి ఏం లేదు. లేదా 3 నెలల్లో ఇండస్ట్రీలు కట్టేయడం ఎలాగైపోద్ది, ప్రొడక్షన్ చేసేయడం ఎలాగైపోద్ది? ఆల్రెడీ అక్కడ శ్రీ సిటీలో కొన్ని వెళ్తే కొన్ని ఇండస్ట్రీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వర్క్, ఈయన తీసుకొచ్చి భూమి పూజ అని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఇవన్నీ కూడా ఇంకా క్లియర్ డేటాతో ఒకరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాం. మీరు ప్రభుత్వంలో ఉన్న హయాంలో మీరు ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చారు, మేమెన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చాము, మేము బహుశా వెనకబడి ఉండొచ్చు పబ్లిసిటీలో, మీకులాగా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పుకునే ఆ కెపాసిటీ మా దగ్గర లేదు. కాకపోతే మేము వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాము, ప్రజలకు ఏదైతే చేయగలుగుతామో అదే చెప్తా ఉన్నాం. అది మేము చెప్పాము కాబట్టి ప్రజలు ఇంకా ఎక్కువ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తున్నాడు అని ప్రచారం చేశారు కదా, ప్రజలు నమ్మారు. నమ్మిన తర్వాత ఇవాళ ప్రజలు నోట్లో మట్టి కొట్టే కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ఈ వాస్తవాలు ప్రజలు గమనించగలరని